అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతే ముఖ్యమంత్రి ఏదో సినిమాలు చూశాను ఒకరోజు ముఖ్యమంత్రి సినిమా ఏదో తప్పుకో నెల రోజులు తప్పుకో మా చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్ చేసి చూపిస్తాం ఏటో నీకు చేత కాదు నీ దోషుకోవడం తప్పించి అడ్మినిస్ట్రేషన్ నీకేం తెలుసు పరిపాలన గాడి తప్పింది ఇప్పుడు గాడిలో పెట్టాలి పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు ఒకడే చేయగలడు అదన చేయగలవా చూపిస్తాం మేము అది చేయు పని చేయు ప్యాలెస్ నుంచి బయటికి రావు ఇవన్నీ ఇంకో విషయం ప్రజలంతా గమనించాలి ఉన్నత న్యాయస్థానాన్ని కూడా తప్పు లెక్క చూపిస్తారు వీళ్ళు నేను హైకోర్టులో ఈ గవర్నమెంట్ ప్లేయర్ గారు మాట్లాడతారండి ఈవేళ ఆక్సిజన్ లేకుండా ఒక్కరో కూడా చనిపోలేదని మన రాష్ట్రం చెప్తున్నారండి ఎంతమంది చచ్చిపోయారండి ఆక్సిజన్ లేకపోవడం వల్ల వెంటిలేటర్స్ లేకపోవడం వల్ల ఏమైనా చనిపోతే ఒక్కడు కూడా చనిపోలేదని చెప్పి స్వయం హైకోర్టులో చెప్తున్నారండి వీళ్ళు ఉన్నతమైన న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తున్నారంటే ప్రజలు మోసం చేయరండి వీళ్ళు మళ్ళీ ఆక్సిజన్ అట సరిపడగా ఉండగా ఇంకా పది టన్నుల ఆక్సిజన్ మిగిలిపోతారు రాష్ట్రంలో ఎక్కడుంది ఆక్సిజన్ ఆక్సిజన్ లేదేమో డాక్టర్లు అందరూ కూడా పెడుతుంటే పది టన్నుల ఆక్సిజన్ మిగిలిపోతున్నారు రోజు అని చెప్పి హైకోర్టులో జడ్జి గారి ముందు చెప్తున్నారంటే ఎంత మోసగాళ్ళండి వీళ్ళు ఇదేంటి పద్ధతి ఇది పద్ధతి కాదు ఇప్పుడు సరిదిద్దుకోమని చెప్పి ఈ సందర్భంలో వీళ్ళందరినీ కోరుకుంటూ అలాగే ప్రజలు కూడా నేను కోరుకుంటున్నాను మీరు ప్రభుత్వం మీద ఆధారపడ దయించి